రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతుందనడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమని మండిపడ్డారు. చదువుతో పోరాడు, చదువుకై పోరాడు, విద్యార్థి జీవితాలతో తెలగాటమా. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వం దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ నిర్ణయించడం సిగ్గుచేటు. ఈరోజు విద్యార్థుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కేసీఆర్ కానీ చిన్నచూపు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు విద్యార్థులంతే ఇంత చిన్నచూపు ఎందుకు అని ఈరోజు కేసీఆర్ గారిని అడుగుతూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యార్థుల సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగశాలలు లేవు, మధ్యాహ్న భోజనం లేదు, వసతులు లేవు చదువుకోవడానికి విద్యార్థులకు. మరి ఈరోజు అంత చిన్న బడ్జెట్ కేటాయించి విద్యారంగాన్ని ఎలా ముందుకు నడిపిస్తూ ఉన్నారని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నుంచి. కాబట్టి రానున్న రోజుల్లో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో